చెన్నైతో జరిగిన తాజా మ్యాచ్లో బెంగళూరు ఓటమి పాలైంది ముందుగా నూట నలభై ఐదు పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు తర్వాత దానిని కాపాడుకోవడంలో విఫలమైంది చెన్నై కూడా సమిష్టిగా రాణించడంతో కోహ్లీ అర్ధ సెంచరీ కూడా వృధా అయిపోయింది అందుకే మ్యాచ్ అనంతరం కోహ్లీ కొంత నిరాశగానే మాట్లాడాడు ఇంతకు కోహ్లీ ఏమన్నాడంటే ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ను గనక పరిశీలిస్తే అది మొదటి ఇన్నింగ్స్లో చూసిన పిచ్లా అయితే నిజంగా లేదు మొదట వాళ్ళు బౌలింగ్ కూడా ఎక్కడా తగ్గకుండా చేశారు ఈ క్రమంలో మేము బ్యాటింగ్ చేసినప్పుడు బంతి అనుకూలంగా వచ్చిందని నేను అనుకోను ఈ విషయంలో వారి స్పిన్నర్లు మాకు బ్యాటింగ్ని కొంచెం కష్టంగానే మార్చేశారు దీంతో ఈ పిచ్పై ఓ నూట నలభై పరుగులతో పోటీ పడవచ్చని అనుకొని అందుకు తగ్గట్టు నూట యాభై దగ్గర వరకు పరుగులను లక్ష్యంగా చేయగలిగాం ఇక మా బౌలింగ్లో కూడా మేము కొంత పేస్ను మారుస్తూ బౌన్సర్లతో విడుచుకుపడి ఉంటే కొంచెం పరిస్థితి వేరేలా ఉండేది కానీ అలా జరగలేదు అయితే తగినన్ని విషయాలు మేము చర్చించుకోలేదు ఎక్కువగా మేము బ్యాట్స్మెన్ విషయాలని నిర్దేశిస్తాం మీరు సత్తా చాటాల్సిన రోజున సిద్ధంగా ఉండాలని చెబుతాం మ్యాచ్లో రెండు వైపులా మంచి ఆటగాళ్లే ఉన్నారు అయితే మైదానంలో ఎవరు రాణిస్తారనేది పరిగణలోకి వస్తుంది మేము నిజంగా మంచి క్రికెట్ ఆడుతున్నాం మైదానంలో ఎవరు రాణిస్తారనేదే పరిగణలోకి వస్తుంది మేము నిజంగా మంచి క్రికెట్ ఆడుతున్నాం అయితే కొన్నిసార్లు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మ్యాచ్లను కోల్పోతామని మనం అంగీకరించి తీరాలి అని ఈ సందర్భంగా కోహ్లీ చెప్పుకొచ్చాడు ఇక ప్లే ఆఫ్ వై కంగారు పడాల్సింది ఏమీ లేదని కొంచెం ఆశాజనకంగానే కోహ్లీ సంభాషణ జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి